Hi friends, welcome to Star Telugu News Channel. Andhra Pradesh CM YS Jagan Mohan Reddy garu twaralo Anganwadi postlanu release chese chance undi. So daniki sambandhinchina details cheppadaniki ee video chestunnanu. Em qualification kavali, ememi postlu unnayi, enta salary vastundi, jillala variga enni postlu unnayane anni details cheptanu. So topic loki veldam friends. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని కనుక ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అంగన్వాడీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. మనకు ఆంధ్రాలో కూడా తొందరలోనే ఈ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులను జిల్లాల వారీగా ఇవ్వడం జరుగుతుంది. మనకి కొత్త జిల్లాలు కూడా వస్తున్నాయి కాబట్టి పోస్టులు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి 11,375 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. వీటిలో అంగన్వాడీ హెల్పర్స్, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అంగన్వాడీ సూపర్వైజర్లకైతే ఖచ్చితంగా ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. అదే టీచర్స్కి అయితే 10th కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అదే హెల్పర్స్కి అయితే 8వ తరగతి చదివి ఉంటే చాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అప్లై చేసే మహిళలకు ఖచ్చితంగా వివాహమై ఉండాలి. ఎందుకంటే వివాహం కాని మహిళలైతే మారే ఛాన్స్ ఉంటుందని. సో అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసే మహిళలకు ఖచ్చితంగా వివాహమై ఉండాలి. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, అది అయిపోయిన తర్వాత ట్రైనింగ్, జాయినింగ్, ఇలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ పోస్ట్ ఆఫీస్లో దొరుకుతాయి. అప్లికేషన్ ఫీ పే చేసి అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే సరిపోతుంది. తెలంగాణతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలలో అంగన్వాడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యనే కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి తొందరలోనే ఈ ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇంకొక వీడియో చేస్తాను. సో పూర్తి డీటెయిల్స్ అనేవి అప్పుడు తెలుస్తాయి. ఎలా అప్లై చేయాలని కూడా నేను ఒక ఫామ్ తీసుకొని ఫిల్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.